నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన పోలీసుల కేసుల వరకు దారితీసింది. ఇప్పటికే పొంగనూరు ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ వేడిని రగిల్చింది. పొంగనూరులో విధ్వంసానికి కారణమైన టీడీపీ కార్యకర్తలపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పీఎస్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, A3గా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, A4గా పీలేరు టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ గంట నరహరి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిపై హత్యాయత్నం కేసు నమోదు కావడం గమనార్హం. మారణాయుధాలతో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది, తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండిరా నా కొడకల్లారా, వాళ్లను తరమండిరా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో గత శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్ళు, చిత్తూరు జిల్లా పొంగనూరు, పూతలపట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడారు. డిఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ బట్టలు తీసేయండయ్యా, అందరూ పెయిడ్ ఆర్టిస్టులే, గాడిదలు కాస్తున్నారా అంటూ నోరు పారేసుకున్నారు. కాగా పొంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 74కు చేరింది. పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, పొంగనూరు సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై 5 కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు పరారీలో ఉన్నారు. ఆయన పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసులకు చిక్కారు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తనపై కేసు పెట్టడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అంగళ్లులో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. తనపై హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆరోపించారు చంద్రబాబు. తనతో పాటు తన క్యాడర్ పైన దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చంపి రాజకీయాలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అన్నారు. అంగళ్లు అల్లర్లపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఏపీ సర్కార్ పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కేసులకు భయపడి పారిపోను అని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను అని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా భయపడే సవాలే లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఇదంటూ వైసీపీ సర్కార్ చర్యలపై నిప్పులు చెరిగారు దేవినేని ఉమ. కేసులు కాదు, ముందు పోలవరాన్ని పూర్తి చేయండని సవాలు విసిరారు. కాగా అంగళ్ళు ఘర్షణల కేసులో దేవినేని ఉమను A2గా చేర్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసు అసంబద్ధం అని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజు అన్నారు. 4 పాలనలో ప్రకటనలు తప్ప అభివృద్ధి లేదని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడిని ఫినిష్ చేయాలన్న వారిపై కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు అశోక్ గజపతిరాజు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో రెచ్చగొట్టారంటూ చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.